హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంకొన్ని మంచి టిప్స్ అయితే దీంట్లో షేర్ చేయబోతున్నాను మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి ఇక్కడ పేస్ట్ గురించి చూపించబోతున్నాను టూత్ పేస్ట్ చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా కూడా అది కొంచెం పేస్ట్ రావడం తగ్గిందంటే పడేస్తూ ఉంటారు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఇలా అయిపోయిన పేస్ట్ని పడేయకుండా ఈ విధంగా దాస్తూ ఉంటానన్నమాట దేనికో ఒకదానికి యూజ్ అవుతుందని చెప్పి చాలా వరకు నేను వీడియోస్ కోసమే చాలా రోజుల నుంచి ఉంచాను ఈ రోజు అయితే నాకు కుదిరింది ఇక్కడ చూసారు కదండి పేస్ట్ మనం కొంచెం సరిగా రాకపోతే పడేస్తుంటాము దానివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవుతుందండి ఇక్కడ మనీ కన్నా నేను ఎక్కువ ప్రోడక్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తాను అలాగే ఈ వేస్టేజ్ వల్ల మనకి యూజ్ ఏముందండి మన డస్ట్బిన్లో పడేయడం తప్ప చూసారు కదా ఇది ఒక టూ త్రీ డేస్కి అయితే వస్తుంది మొత్తం ఈ విధంగా వాడుకుంటే మీకు చాలా వరకు సేవ్ అవుతుంది నాకు తెలిసి ఈ పేస్ట్ చూడగానే చాలామందికి గుర్తొచ్చే ఒక సీన్ అయితే ఉందండి అది అందరికీ తెలిసే ఉంటుంది అదే ఆమె సినిమాలో కోట శ్రీనివాసరావు గారు చేసిన కామెడీ సీన్ అనమాట సో అలా అనుకోకండి ఇదేంటంటే మనం ఎన్నో ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు కదా వాటిని మనం అనవసరంగా డస్ట్బిన్లో వేయడం వల్ల ఎవరికీ యూజ్ లేదనమాట సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే ప్రొడక్ట్ అనేది కూడా సేవ్ అవుతుంది బాగుంది కదండి ఈ టిప్ నెక్స్ట్ టిప్ టూలో ఏంటంటే ఇంకా మనకి మిగిలిపోయిన అంటే సరిగా ఇంకా రాదు మనం చేసినా కూడా సరిగా రాదు అనే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను కదండి ఈ ఎండింగ్స్ అన్ని కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనకి దేనికైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంకా మిగిలింది దీంట్లో పేస్ట్ మీకు కావాలంటే వాడుకోవచ్చు లేదు అంటే మీకు క్లీనింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు దీంట్లో మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా బ్రష్ చేసుకోవడానికి కాదండి ఇంకొన్ని క్లీనింగ్ పర్పస్ కోసమే నేను ఇవి కట్ చేశాను సో చూసారు కదా ఈ విధంగా ఓపెన్ చేసుకొని వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నవి చాలా డ్రై అయిపోయి నేను చెప్పాను కదండి ఎప్పటి నుంచి నేను దాచానని చెప్పి ఈ క్లీనింగ్ చేసుకోవడం టైం లేక నేను అలా ఉంచాను అనమాట వీటిని డ్రై అయిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొన్ని రోజులు డ్రై అయిపోయినా పర్వాలేదు ఇలా వదిలేసినా పర్వాలేదు కాకపోతే వీటిని యూజ్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో ముంచి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మిర్రర్ని క్లీన్ చేయబోతున్నాను ఇది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్కి చాలా నీట్గా చేయడం కోసం అని చెప్పి నేను చేస్తున్నాను మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కూడా దీంతో తుడుచుకోవచ్చు నేను ప్రెసెంట్ అయితే నేను మెర్ర ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదండి కొంచెం వాటర్లో తడుపుకొని మీరు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ కూడా ఈ విధంగా చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది కొత్తగా అద్దం అనేది తయారవుతుంది చాలా మరకలు మరకలుగా ఉంది కదండి వాటర్ డ్రాప్స్ కానీ లేకపోతే పౌడర్ కూడా చాలా ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది అదే పిల్లలు ఉన్నారంటే బొట్లు కాటుకులు అన్నీ కూడా పెట్టేస్తుంటారు అలాగే పౌడర్ కూడా పూసేస్తుంటారు అద్దానికి సో అలాంటప్పుడు చాలా మబ్బుగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఉండాలంటే ఇలాగా చూసారు కదా ఇక్కడ క్లాత్తో కాకుండా ఇక్కడ క్లాత్ చూపించారు కదండి క్లాత్తో అయితే మీకు క్లియర్గా రాదు ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ బాగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా తుడిచారనుకోండి చాలా ఈజీగా తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని లైట్గా వెట్ చేయండి లైట్గా వాటర్ అంటించండి చాలు ఎక్కువ లేకుండా ఈ విధంగా తుడిచారనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది మిర్రర్ ఇలాగే మనకి గాజుకు సంబంధించిన ఏవైనా సరే అద్దాలు కానీ లేకపోతే మీకు గ్లాస్ డోర్స్ ఉంటాయి కదండి అవి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మీకు లైటింగ్ వల్ల ఆ విధంగా కనిపిస్తుంది అంటే మాకు లైటింగ్ తక్కువ ఉంది అనమాట సో దానివల్ల నేను ఈ ఫ్లాష్ వల్ల మీకు అలా కనిపిస్తుంది కదా లైన్స్ లైన్స్గా తింకో మిర్రర్ కూడా చూపిస్తాను మీకు అలాగే వాష్ బేసిన్ దగ్గర అద్దం అండి ఇది వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మార్నింగ్ చాలా వరకు బ్రష్ చేసేటప్పుడు ఫస్ట్ ముందు ఇదే చూస్తాం అక్కడే మన ఫేస్ కూడా చూసుకుంటూ ఉంటాం ఇలా మరకలుగా ఉండడం వల్ల మనకి ఫేస్ కన్నా ముందు ఆ మరకలు కనిపిస్తూ ఉంటాయి సో దానివల్ల కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ఫేస్ కన్నా ముందు ఆ మరకల మీదే పడుతూ ఉంటుంది అలాంటి అద్దాన్ని మార్నింగ్ చూసుకునే అద్దం మాత్రం క్లియర్గా ఉండాలండి డిస్టర్బెన్స్గా ఉండకూడదు మన మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో దీన్ని కూడా నీట్గా ఉంచుకోవాలన్న దీంట్లో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదండి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లోనే మీరు నెమ్మదిగా క్లీన్ చేసుకోండి వాష్ బేసిన్ ద్వారా దాన్ని సపోర్ట్ బట్టి ఇది సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది సో నెమ్మదిగా క్లీన్ చేస్తున్నాను సేమ్ ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మీకు కూడా మార్నింగ్ లేసి ఫేస్ చూసుకున్నా కూడా క్లారిటీగా క్లియర్గా ఉంటుందన్నమాట అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి మీరు క్లీన్ చేసేటప్పుడు ఆ పేస్ట్ అనేది స్మూత్గా ఉండాలి కొన్ని ఏమో స్క్రబ్బర్స్ కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న గింజలతో పాటు ఉంటాయి అలాంటివి మాత్రం యూజ్ చేయకండి దీని మీద గీతలో పడిపోతాయి అనమాట సో అలాంటిది కాకుండా స్మూత్గా ఉన్నది క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది మూడో టిప్లో ఏంటంటే అందరికి ఉపయోగపడే టిప్ అండి ఈ మగవాళ్ళకి కూడా అంటే వాచెస్ వేసుకున్న వాళ్ళకి లేకపోతే లెదర్ వాడే వాళ్ళందరికీ లెదర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది నేను ఇది ఒకసారి ట్రై చేశాను ఈ లెదర్తో ఒకసారి షైనింగ్ వస్తుందా లేదా అని ట్రై చేశాను బాగానే షైనింగ్ వచ్చింది అది వేరే చిన్నపిల్లల బ్యాగ్తో ట్రై చేశాను అనమాట ఇది కూడా చాలా షైనింగ్ వచ్చింది మనం మిగిలిన వాటిని ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట వాటర్ అనేది పెట్టకూడదు అందరికీ తెలిసిందే కదండి లెదరు నీళ్ళు తగిలితే పాడైపోతుందని చెప్పి ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ కావాలంటే లైట్గా వాటర్ టచ్ చేయండి నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఇది పేస్ట్ చెప్పా కదండి చాలా రోజులు అయింది పేస్ట్ సో మీరు ఏం చేయాలంటే ఈ క్లాత్కి లైట్గా అనమాట లైట్ వాటర్ అప్లై చేశారనుకోండి నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఎక్కడ వైరస్ ఉంటుందో తెలియట్లేదు ఏ వైరస్ అయినా సరే మనకి ఈ విధంగా చేసుకుంటే పోతుందని అనుకుంటున్నాను నేనైతే అయితే ఒకసారి హౌస్ వైఫ్స్ కూడా బయటకు వెళ్తూ ఉంటారు కదండి ఈ వర్క్ చేసే వాళ్ళు కాకపోయినా వాళ్ళైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది నీట్గా షైనింగ్ అనేది వస్తుంది అనమాట సో నెక్స్ట్ టిప్ కూడా ఇంచుమించు అలాంటిదే ఏంటంటే మనం వెళ్ళి వచ్చిన తర్వాత గాగుల్స్ కానీ లేకపోతే స్పెట్స్ కానీ వైరస్ అనేది ఉండొచ్చు లేకపోతే దాని మీద మరకలైనా ఉండొచ్చు వాటిని ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నాను కదండి ఈ టిష్యూ పేపర్ మిగతా పేస్ట్ అంతా కూడా అప్లై చేస్తున్నాను లైట్గా పెడుతుందని ఎక్కువ పెట్టకండి దీనికి కూడా మీకు ఫ్రెష్ పేస్ట్ అనుకోండి వాటర్ కూడా అవసరం లేదు నీళ్ళు కూడా తరపకుండా ఈ విధంగా నీట్గా చేసుకోవచ్చు కొంతసేపు అయిన తర్వాత నెక్స్ట్ పొడి టిష్యూ పేపర్తో క్లీన్ చేశారనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదండి చాలా ఈజీగా మనం వేస్ట్గా పడేసిన పేస్ట్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను చూసారు కదా మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడానికి ట్రై చేయండి వీలైతే అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్